పార్టీ వాళ్ళు వెహికల్ చెక్ చేస్తుండగా ఈ సుజుకి మేస్ట్రో వెహికల్ మీద ఒక ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించడం జరిగింది. సో వాళ్ళని మేము వీళ్ళకి కొంచెం తేడా కనిపిస్తుంది అని చెప్పి మా బ్లూకోల్ట్ వాళ్ళు మాట్లాడితే మాకు అది ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్లో లాస్ట్ మంత్ జరిగినటువంటి మేడిపల్లి గ్రేవ్ క్రైమ్లో ఈ వెహికల్తో పాటు ఆ మనుషులు సేమ్ ఫుటేజ్లో మాకు కనిపించడం జరిగింది. అప్పుడు ఇంట్రాగేషన్ చేయ తెలిసింది ఏంటంటే వీళ్ళు వేముల నవీను, గోనకొండ నిఖిల్ మరియు సింగిరెడ్డి జ్యోతి వీళ్ళు ముగ్గురు కూడా హెచ్బీ అఫెండర్స్. వీళ్ళు మొత్తం 3 దొంగతనాలు పార్టిసిపేట్ చేశారు ముగ్గురు కలిసి. ఇలా మోడస్ ఆపరాండి ఏంటంటే వీళ్ళు మార్నింగ్ టైంలో రెక్కీ చేస్తారు, ఖాళీగా తాళాలు వేసిన ఇళ్ళని చూస్తారు. నైట్ టైం ఈ జ్యోతి అనే ఆమె ఈ నవీన్ ఫ్రెండ్ వీళ్ళిద్దరిని తీసుకొచ్చి నైట్ డ్రాప్ చేస్తుంది. వీళ్ళు దొంగతనం లాక్ బ్రేక్ చేసి దొంగతనం అయిన తర్వాత మళ్ళీ వీళ్ళని తీసుకొని పికప్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతారు అన్నమాట. సో ఇలా వీళ్ళ ఎంఓ అనమాట. గత నెలలో వీళ్ళు మొత్తం 3 దొంగతనాలు, 1 ఉప్పల్లో, 2 మేడిపల్లో చేశారు. సో వాళ్ళ దగ్గర ఇంటాక్ట్గా మాకు 9 తులాల గోల్డ్, 1 ఎల్సీడీ టీవీ, 2 ఫాస్ట్ ట్రాక్ వాచ్లు, 2 ఐఫోన్లు మరియు ఈ అఫెన్స్ చేసేటప్పుడు ఉపయోగించిన ఈ సుజుకి మేస్ట్రో బండి కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని పట్టుకోవడంలో మా సీసీఎస్ మల్కాజ్గిరి టీం, ఇన్స్పెక్టర్ లింగయ్య, జగన్నాథరెడ్డి, శివశంకర్ మరియు రుద్రభాస్కర్, అలానే కృష్ణారావు ఎస్ఐ, లింగయ్య హెడ్ కాన్స్టేబుల్, బాల్ సింగ్, సుభాష్, దుర్యోధన్, బ్రహ్మం, నర్సింహులు మరియు ఎల్లమ్మ, పూర్ణిమ ఇద్దరు ఉమెన్ కానిస్టేబుల్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. కాబట్టి వీళ్ళని ఈరోజు మేము మేడిపల్లి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకా మల్కాజ్గిరి ఏరియాలో ఉంటారు పక్క పక్కన ఇల్లు. మా బ్యూటీషియన్ వర్క్ చేస్తుంది. సో వీళ్ళు జలసాలకు అలవాటు పడి గోవా వెళ్ళటానికి ప్లాన్ చేసుకున్నారు. దానికి అమౌంట్ కావాలి కాబట్టి దానికోసమే దొంగతనం చేశారు. ఆ మేడిపల్లి కేసులో క్యాష్ దొరికింది, ఆ క్యాష్ తోటి గోవా వెళ్ళి ఎంజాయ్ చేశారు. ఆ గోల్డ్ మాత్రం అలానే ఉంచారు. సో అది ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయింది. ఏమంటారు నవీన్ ఏవన్, ఇతను ఆల్రెడీ ఓయూ పోలీసుల ద్వారా ఒకసారి 2007లో ఆటోమొబైల్ థెఫ్ట్ అంటే బైక్ థెఫ్ట్లో వెళ్ళిపోయాడు. అలానే 2017లో నాచారంలో కూడా ఒక సెల్ ఫోన్ స్నాచింగ్, సెల్ ఫోన్ లాక్కొని పని కేసులో కూడా 2 అరెస్ట్ చేయబడ్డాడు నవీన్. అలానే ఈ నిఖిల్ కూడా ఒకసారి బైక్ థెఫ్ట్ కేసులో ఓయూ పోలీస్ స్టేషన్ ద్వారా అరెస్ట్ చేయబడ్డాడు. ఆల్రెడీ ఇద్దరు కూడా జువెనైల్గా ఉన్నప్పుడే వీళ్ళు దొంగతనాలు పాల్పడి 2 జైలుకి వెళ్ళడం జరిగింది.